సిద్ధమైంది. టీఆర్ఎస్ 17 ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్లీనరీలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నప్పటికీ ప్రధానంగా రాజకీయ తీర్మానంపైనే ఆసక్తి నెలకొంది. కొంపల్లిలోని బీజీఆర్ గార్డెన్ లో ప్లీనరీ నిర్వహిస్తున్న ప్రాంతానికి ప్రగతి ప్రాంగణంగా పేరు పెట్టారు. రాష్ట వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 13,000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధులకు సేవలు అందించేందుకు 2,000 మంది వాలంటీర్లను సిద్ధం చేశారు. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరం గులాబీమయమైంది. పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ నగర శివార్లలో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ హోర్డింగులు పెట్టారు. మెట్రో పిల్లర్లపై కేసీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లీనరీలో ప్రవేశపెట్టే 6 తీర్మానాల్లో రాజకీయ తీర్మానమే కీలకం. ఎన్నికలకు 7 ముందు జరుగుతున్న ప్లీనరీ కావడంతో టీఆర్ఎస్ రాజకీయ తీర్మానంపై ఇతర రాజకీయ పక్షాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ అంశానికి అధిక ప్రాధాన్యం దక్కే అవకాశం కనిపిస్తోంది. 4 పాలనలో సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ఓ తీర్మానం ఉంటుంది. జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు అంశాలు, పరిపాలన సంస్కరణలపై ఓ తీర్మానం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న 3 ప్లీనరీ ఇది. మొదటి 7 విభజన అనంతర సమస్యలతో 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిన్న చితక వివాదాలతో కాలం గడిచింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ రాష్ట్ర సాధన ఏ లక్ష్యం కోసం జరిగిందో అవన్నీ తెరపైకి వచ్చాయి. విపక్షాలు కూడా కొన్ని సమస్యలపై గట్టిగా గొంతెత్తుతున్నాయి. ధర్నా చౌక్ ని ఎత్తేయడం దగ్గర నుంచి సభలు సమావేశాలకు అనుమతుల నిరాకరణ దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు తెలంగాణ ఉద్యమంతో కలిసి కదిలిన వారు వేరే జెండాలు అజెండాలతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. ఇన్ని పరిణామాల నడుమ జరుగుతున్న ప్లీనరీలో ఎలాంటి నిర్ణయాలుంటాయో, ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనన్నది సహజంగానే అందరిలో ఆసక్తి పెంచుతోంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం 27 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఓవర్ టు రాఘవేంద్ర. తెలంగాణ రాష్ట్ర సమితి 17 ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రతినిధులంతా కూడా ప్లీనరీకి చేరుకుంటున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులందరికీ కూడా అవసరమైన భోజన వసతులన్నీ కూడా దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ప్లీనరీ కిచెన్లో ఉన్నాం. తెలంగాణ రుచులు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చే ప్రతినిధులకు అందించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిన్న రాత్రి నుంచే మొదలయ్యాయి. మనతో మాట్లాడడానికి ఫుడ్ కమిటీ చైర్మన్ మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఏర్పాట్లు, ఎటువంటి భోజన వసతులు ప్రతినిధులకు కల్పించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 2-3 రోజులుగా మీరు ఈ అసైన్మెంట్పై ఉన్నారు, ఏంటి ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చాయి? అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 20,000 మందికి ఇప్పటికే మనం అన్ని 20,000 మందికి వచ్చేటప్పుడు 18 ప్రతినిధులకు కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ, గన్మెన్లకు కానీ, అదేవిధంగా డ్రైవర్లకు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ అన్నీ కూడా 20,000 మందికి అన్ని అరేంజ్ చేసాం. 27 రకాలు మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అదేవిధంగా పలుసు పులుసు కానివ్వండి, అదేవిధంగా మటన్ కూరవ కానివ్వండి, అదే గుడ్ల పులుసు, అంటే 27 రకాలు. ఈసారి హోటల్ కూర పథకంగా ఈసారి హోటల్ కూర ఏర్పాటు చేశాం. సుమారుగా 20,000 మందికి హోటల్ కూర ఏర్పాటు చేశాం. ఇప్పుడు వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఎండా పద్రిత భయంకరంగా ఉంది కాబట్టి సుమారుగా 100,000 వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా 100,000 మజ్జిగ ప్యాకెట్ కూడా చేయగలిగాం. వచ్చిన ప్రతినిధికి ఇబ్బంది జరగకుండా డైనింగ్ హాల్స్ కూడా 8 డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేసాం. ఇప్పటికీ 8 డైనింగ్ హాల్స్కి ఆల్రెడీ అన్ని షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సందేశం అయిపోయిన తర్వాత లంచ్ స్టార్ట్ చేస్తాం. ప్రతినిధులకు ఎప్పటివరకు లంచ్ రెడీ అయిపోతుంది? ముఖ్యమంత్రి గారు సందేశం అయిన తర్వాత లంచ్ రెడీ. ఇప్పుడు ఇవ్వడం రెడీ కానీ ముఖ్యమంత్రి సందేశం అయిన తర్వాత లంచ్ ఏర్పాటు చేస్తాం. ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ కిచెన్ అంతా కూడా పనులు? ఎప్పుడు మొదలుపెట్టారు, ఎంతమంది పనిచేశారు? నిన్న ఈవినింగ్ 4:00 స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న కుక్కు ఉన్నటువంటి వాళ్ళు ఒక 500 మంది, అదేవిధంగా నా వాలంటీర్లు ఒక 1,000 మంది దాకా చేసి 1,500 మందితో నిన్న నుంచి కార్యక్రమం చేశాం. అక్కడెక్కడ కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ లోపల అన్ని డైనింగ్ హాల్స్కి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పీచ్ కాగానే అన్నీ ఒకటి స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి 10,000 మంది తినేటట్టుగా డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే గారు, మీరు గ్రీన్ టీషర్ట్ తో ఉన్నారు, ఏంటి దీన్ని స్పెషాలిటీ ఏంటి? ఇది ఫుడ్ కమిటీ అంటే
అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు ఏమో అది ఇచ్చారు, నాకేమో గ్రీన్ ఇచ్చారు. ఆ గ్రీన్ కమిటీ ఉన్న గ్రీన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ కమిటీ సంబంధించిన ఫుడ్ కమిటీ అని రాశారు. కింద మధ్యాహ్నానికి ప్రతినిధులంతా కూడా ఈ తెలంగాణ వంటలు రుచులు అని కూడా ఎంజాయ్ చేయొచ్చు. 100% ఎంజాయ్ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమి లేదు, అన్ని రకాల వంటలు అయిపోయాయి కూడా కంప్లీట్గా. ముఖ్యమంత్రి గారు సందేశంగానే అందరికి వంటకాలు పెట్టడం, అన్ని 8 డైనింగ్ హాల్స్ పెట్టాం. ఆల్రెడీ విలేకరులకు అలా పెట్టాం, గన్మేలకు అలా పెట్టాం, విఐపీలకు అలా పెట్టాం. ఎక్కడ ఇబ్బంది జరగ కూడా చేస్తాం, ఎందుకంటే ఎండ కూడా భయంకరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా బొమ్మను భోజనం పెట్టి పంపిస్తాం. ఓకే, మొత్తం మీద వచ్చే ప్రతినిధులందరూ కూడా అవసరమైన అన్ని భోజనం ఏర్పాటు చేసామని చెప్తున్నారు. కిషన్లో పనులు కొనసాగుతున్నాయి. లంచ్ అంతా కూడా మంచి టైంకి మధ్యాహ్నానికి మొత్తం కూడా రెడీ కాబోతుంది కూడా ఫుడ్ కమిటీ చైర్మన్ చెప్తున్నారు. దాదాపు 500 మంది కిచెన్లో పనిచేశారు. వచ్చే దాదాపు 20,000 మంది అందరికి కూడా ప్లీనరీకి వచ్చి పాల్గొనే ప్రతినిధులతో పాటు విధులు నిర్వహించే వారందరూ కూడా అవసరమైన భోజనం ఏర్పాటు చేశామని, టేస్ట్ అంటే రుచులన్నీ కూడా ప్రతినిధులు కానీ ఎవరైతే భోజనాలు ప్లీనరీలు తింటారో వారంతా కూడా ఎంజాయ్ చేయవచ్చన్న భరోసాను ఫుడ్ కమిటీ చైర్మన్ మాధవరం కృష్ణారావు ఇస్తున్నారు. మొత్తం మీద గతంతో పోల్చి ఈసారి ఒక డిష్ అదనంగా ఉంచారు. నాటు కోడి కూర అదనంగా మెనూలో చేర్చినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఆదేశాల మేరకు ఫుడ్ అంతా కూడా మెనూ అంతా కూడా రెడీ అయింది. చూడవచ్చు వేడివేడిగా అన్ని కూడా అన్ని డిషెస్ అన్నీ కూడా రెడీ అవుతున్నారు. వచ్చే ప్రతినిధులు ఖచ్చితంగా క్లీనరీలో ఈ టేస్ట్ అన్నీ కూడా ఎంజాయ్ చేయవచ్చు. కెమెరామెన్ శివతో కలిసి రాఘవేంద్ర, NTV.